అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. అందులోనూ గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు. పతాళానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీతో ఇప్పుడు ఆందోళన చెందుతున్నదే అధినేత ఒక్కరేనా? వ్యక్తిగత ఆరోపణలతో నేతలు రోడ్డుకెక్కుతున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, అన్ని చోట్ల టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. పచ్చ పార్టీ నేతలు గ్రూపులు కట్టి మరీ కొట్లాడుకుంటున్నారు. అవును, తెలుగుదేశం పార్టీలో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. విభేదాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డుకెక్కుతున్నారు. ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటూ పరువు తీసుకుంటున్నారు. నేతలు కలహాలతో పార్టీ పరువు బజార్న పడుతుంటే పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం అనేది ఉందనే విషయం కూడా మర్చిపోయి నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్దలేక నాయకులకు సర్ది చెప్పలేక చంద్రబాబు చివరకు నిస్సహాయకుడిగా మిగిలిపోతున్నారు. ఒకప్పుడు పార్టీ కేడర్ను కంటి చూపుతో శాసించిన చంద్రబాబు ఇప్పుడు కనీసం ఎవరూ లెక్క చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మీ దారి మీదే, మా దారి మాదే అన్నట్లుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. పార్టీ కంటే వర్గ ప్రయోజనాలే మాకు ముఖ్యమనే ధోరణిలో పచ్చ నేతల తీరు స్పష్టంగా కనబడుతుంది. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, బుద్ధా వెంకన్న రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఒక వర్గంపై మరొక వర్గం నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వెళ్తున్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ గాళ్లకు చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని నాని మీడియా ముందు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. కొంతమంది పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎవరు పనిచేయడం లేదని, మీడియా ముందు కెమెరాల ముందు ఫోజులు ఇస్తున్నారని కేశినేని మండిపడ్డారు. చివరకు తమ స్వార్థం కోసం తమ కుటుంబ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని కొంతమంది ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారని నాని కామెంట్స్ బుద్ధా వెంకన్న కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తమను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొంతమంది వ్యవహరిస్తున్నారని కేశినేనిని ఉద్దేశించి బుద్ధా వెంకన్న అన్నారు. బీసీలను పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అటు విశాఖపట్నంలో ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, అలాగే గంటా శ్రీనివాసరావుల మధ్య కూడా ఇదిగో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా మండుతుంది మంట. ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు సైలెంట్ అనే విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్ళీ గంట యాక్టివ్ అయ్యారు. గంటపై మరోసారి అయ్యన్న పాత్రుడు తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. గంట ఎవడండి, లక్షల్లో ఒకడు అంటూ ఆవేశంగా మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో దాక్కున్న ఎన్నికలు వస్తుండటంతో మళ్ళీ పుట్టల్లో పాముల బయటకు వస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వాడు ఏం నాయకుడని గంటను ప్రశ్నించారు. గంట కూడా అయ్యన్న పాత్రుడుకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చేందుకు తన అనుచరులతో సిద్ధమవుతున్నారట. తాను సొంత కుటుంబ సభ్యులకి అయ్యన్నలా వెన్నుపోటు పొడవలేదని, అక్రమంగా ఆస్తులు సంపాదించలేదని, కొడుకులు కోసం సీట్లు అడగలేదు అని గంటా వర్గం అయ్యన్నపై విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ నేతల మధ్య కూడా ఇదే విభేదాలు బయటపడ్డాయి. నాయకులు ఎక్కడికక్కడ గ్రూపులుగా విడిపోయి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే అత్యంత మాత్రంగానే ఉన్న టీడీపీ గ్రూప్ ఇప్పుడు పూర్తిగా పతాళానికి వచ్చేసింది. చంద్రబాబుకు పార్టీ మీద రోజురోజుకు పట్టు పోతుండటం, క్యాడర్ కూడా విరిగిపోవటం జరుగుతుంది. మూల్యంగా ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు పెద్ద షాక్ అయితే గట్టిగా తగలబోతుంది. చాలామంది ఒక్కటేసారి పార్టీకి విడిచిపొట్టే అవకాశం ఉన్న ఈ సమయంలో పార్టీ బలంగా లేదు అనేది తెలుస్తుంది. చంద్రబాబు అంటే ఎవడికి కూడా రెస్పెక్ట్ లేదు, విలువ లేదు. ఏదేమైనా పచ్చ పార్టీ మొత్తం ఇప్పుడు నాశనానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏమవుతుందో.